నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అసలు నీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు నువ్వంటే ఏవేవో ఫీలింగ్స్. నైట్ నిద్రపోయేటప్పుడు నీ గురించి ఆలోచిస్తానా? అదేంటో, నీ బాడీ మాత్రమే క్లియర్గా గుర్తుకొస్తుంది, నీ ఫేస్ గుర్తుకురాదు. చాలా టైం పడుతుంది కానీ నిద్ర పట్టదు. ఎప్పుడు సడన్గా గుర్తుకొస్తుంది, మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానో అని స్ట్రగుల్. ఏవేవో పిచ్చి పిచ్చి ఫీలింగ్స్. టోటల్గా ఈ ఆనందం ఇక్కడే కాదు, ఇప్పుడే కాదు. మనం టక్టక్ ఇంటర్ కంప్లీట్ చేసేస్తామా? ఎంసెట్ లో నువ్వో ర్యాంక్ నేనో ర్యాంక్ కొట్టేస్తామా? ఇద్దరు ఇంజనీరింగ్ ఒకే కాలేజ్ లో జాయిన్ అయిపోతామా? 4 సంవత్సరాలు హ్యాపీగా టైం తో పని లేకుండా గడియారమే లేకుండా ఎంజాయ్ చేసేస్తామా? ఆ తర్వాత నీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్, నాకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తే సెటిల్ అయిపోతామా? అప్పుడు ఈ రోజు లాగే లైఫ్ అంతా హ్యాపీయే కదా. కన్ఫర్మ్ చెప్పు. కన్ఫర్మా చెప్పు. కన్ఫర్మా కన్ఫర్మ్. I love you. Ay, babay! No, wala cheppu ko na gedala untundi. Ha? Eppudu mogaladi inke teliyadu. Ha? Are? Ammo, padayindi. Tokkale, second show ki velle appudu enni saalu goda dukkaledu. Aina nikendu, nen teeskeltha kada. Pada. Ha. Thumbs up super eh? Inkote idi. Puddunnadu evanna rendu teeskostada? చెప్తా. అబ్బాయిలు అమ్మాయిలు టచ్ చేస్తే ఏమనుకుంటారు, టచ్ చేయకపోతే ఏమనుకుంటారు? నాకు తెలీదు కానీ ఇంజనీరింగ్ అక్క చెప్పింది టచ్ చేయకపోతే మంచివాడు బుద్ధిమంతుడు అనుకుంటారు. టచ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు టచ్ చేయట్లేదు అనుకుంటారు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి, లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని, అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చెయ్యాలి. ఏంటి పగటి కల్లా? కళ్ళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కళ్ళలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా? వెరైటీ కదా. ఇదేంటి? నాకు గలగల అంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్, మా నాన్నగారు 12 గంటలకెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. బాలు చూడు ఎన్ని చుక్కలు. కెవ్వే, అసలు చందమామల గుండ్రంగా ఎందుకు ఉండాలి? లవ్ సింబల్ లా ఉంటే భలే ఉంటుంది కదా. ఆ చుక్కల్ని నీకు తీసుకొచ్చిచ్చేనా? వాటినా? ఎలా? కళ్ళు మూసుకో. ఎలా? కళ్ళు మూసుకో మేడం. ఎలా సార్? మూసుకో ప్లీజ్. ఓకే. Thank you.
State of rest and the body is in state of rest unless it comes. ఈ అరగంట నీ గురించి ఆలోచించాను చాలా. సర్లే, ఇంతకీ ఎన్నిసార్లు నోట్ చేసావు చెప్పు. నువ్వే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పు. మొదటి రోజు 4,000 సార్లు. 4,000? 5,000. రెండో రోజు 6,000 సార్లు. బెటర్ లక్ నెక్స్ట్ డే. 7,000. 8,000. 9,000. 10,000. 11,000. చెప్పు, ఇది లవ్వా అట్రాక్షనా? రోజుకి ఇన్ని 1,000 సార్లు తలుచుకుంటుంటే ఎవడన్నా అట్రాక్షన్ అని. డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. మరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ ఏంటి? నెక్స్ట్ సండే మా గర్ల్స్ కి అవుటింగ్ డే కదా, అప్పుడు బయటికి వెళ్తాం కదా, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. సండే గిఫ్ట్? ఇది బాటిల్ స్కీమేనా? ఎందుకు పిలిచా? నన్ను ఎందుకు వచ్చావు? అదే, ఎందుకు పిలిచావో అడుగుదామని. అదేంటి, నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు. అదంతా కాదు, అసలు ఇది లవ్వా అట్రాక్షనా? అదంతా మనకు తెలియదు, కానీ నువ్వు నాకు కావాలంటే అయినా లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? నీకు తెలీదా? నాకు తెలుసు. లెక్చరర్ చెప్పిన తర్వాత ఇంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట, అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట. అలాగా? అయితే 7th క్లాస్ లో జానవి ఇంకా గుర్తుంది, ఆ లవ్వేనా? ఏ, కాదు కాదు కాదు, నేను ఏదో బుక్ లో చదివాను అంతే. మరేంటైతే? అయితే పని చేద్దామా, మనకి ఎల్లుండి నుంచి 5 డేస్ హాలిడేస్ కదా. ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను. ఏంటి, ఇది కూడా బుక్ లో చదివావా? సరేనా? ఓయ్, ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా,
వెళ్ళాలి కదా. హలో స్వప్న, హలో మాట్లాడు బాలు, ఏదో ఒకటి చెయ్యి. ఫోన్ పెడతామంటే భయం వేస్తుంది. ఏంటి బాలు, లవ్ లెటర్ ఇచ్చినప్పుడు తొందరపడ్డా, ముద్దు పెట్టుకున్నప్పుడు తొందరపడ్డా, ఇప్పుడు ఏంటి ఆలోచిస్తున్నా. ఏదో ఒకటి చెయ్యి. మనది అట్రాక్షన్ కాదు, లవ్ అన్నా. చెప్పు లవ్వే కదా, చెప్పు లవ్వే కదా, చెప్పు లవ్వే కదా. ఐ లవ్ యూ బాబోయ్. నువ్వు అలా చెప్పుకో, నాకు పిచ్చెక్కిపోతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను మిస్ అయితే బతకలేను బాలు. నువ్వు నాకు కావాలి బాలు, నువ్వు నాకు కావాలి. ఎక్కడికైనా తీసుకుపో, వెళ్ళిపోదాం బాలు, వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్లో 4 గంటలకి. I'll wait for you, Balu. I'll wait for you. మన గదిలో లైట్ తీసేసే ముందు పక్క గదిలో లైట్ ఉందో లేదో చూసుకోవడమే తెలియదు కానీ ఒకదాని వెళ్ళిపోయి అబ్బాయి కోసం వెయిట్ చేద్దాం అనుకున్నావే. అసలు ఆ కుర్రాడు మన ఇంటికి వచ్చినప్పుడు అనుకున్నాను నేను నీ కాపలా కాయలేనని. పాపం మీ నాన్న నీ మనసుకే కాపలా కాయాలనుకుంటున్నాడు ఏకంగా. తను చేసిన అతి జాగ్రత్త వల్ల నువ్వెక్కడ నీ చిన్ని చిన్ని ఆనందాలన్నీ కోల్పోతావని చెప్పి నేనే నిన్ను హాస్టల్లో చేర్పించాను. ఆ రోజు నేను అది రైట్ అనుకున్నాను, అదే తప్పైపోయింది. ఇవాళ శాశ్వతంగా నీ ఆనందాన్ని ఎక్కడ కోల్పోతావని చెప్పి నీ అంతటి నువ్వే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నావు చూడు. నువ్వే కరెక్ట్ కావచ్చు కానీ ఎందుకంటే ఇవాళ రైట్ అనుకున్నది రేపు తప్పు అవుద్ది, ఇవాళ తప్పు అనుకున్నది రేపు రైట్ అవుద్ది. నా గురించి ఆలోచించుంటావు. అవును, రోజుకి ఎన్నిసార్లు నోట్ చేసా, ఒకసారి కూడా గుర్తుకు రాలేదా? నేను అసలు మర్చిపోతానే కదా, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఏ కాడ మొన్న రైట్ అనుకుంది, నిన్న తప్పు అయింది. నిన్న తప్పు అనుకుంది, ఈరోజు రైట్ అయిందా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉంటావు నువ్వు. లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమంటే డిఫరెంట్ యాంగిల్లో ఫోటో దిగడం గుర్తుందా? 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావా అని అడిగావు, ఇప్పుడు ఉందా గ్యారంటీ? ఇప్పుడేం సార్, ఎప్పుడూ అమ్మాయి నాదే. ఎరా, లైఫ్ మొత్తం ముందే ఫిక్స్ అయిపోయావా? మరి ఇంకెందుకు సార్ లవ్ చేయడం? గుడ్ గుడ్, వెరీ గుడ్. అరే వాళ్ళు పిల్లలండి, ఎన్నిసార్లు డిస్కోతెక్కి వెళ్ళలేదు, ఏ వాడు మాత్రం తమిళ పిల్లతో తిరగడం లేదా? పుట్టిన దగ్గర నుంచి మీరు కానీ నేను కానీ దీన్ని కొట్టాము,
దీన్ని కొట్టడానికి వాడవడు. ప్రతిసారి వాడవడు వాడవడు అనద్దు. బాడు నా కొడుకు, నా కొడుకు.